హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. పచ్చడి సీజన్ కదండి, పచ్చళ్ళు పెట్టుకోవడం అందరికీ వచ్చు. బట్ మేము పచ్చడి మిక్సీకి వేసి పెట్టుకుంటాము. ఎందుకు మిక్సీకి వేసి పెట్టుకుంటామంటే, ఇది మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఇలాగే చేస్తారన్నమాట. మా అత్త వాళ్ళు రోట్లో వేసి దంచేవాళ్ళు. మా ఆయనకు ఇదే నచ్చేది. నాకు తెలియదు వీళ్ళు ఇలాగే పెడతారేమో అని మా అత్తగారు ఏం చెప్పారంటే, ఏమిలా చిన్నప్పుడు పిల్లలు మొక్కలు కొరకటానికి రాదు కదా, ఇలా పెట్టేదాన్ని ఇంట్లో అందరికీ అదే అలవాటు అయిపోయిందని. సో చాలా బాగుంటుందండి. కొంచెం ముక్కలు ముక్కలు చేసుకొని మామిడికాయ పచ్చడి పెట్టుకొని కొంచెం ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చళ్ళకు నా దగ్గర ఏ కొలతలు ఉండవు. ఈ పచ్చడి ఇలాగ అన్నంలో కలిపి కూడా మేము అన్నం మిగిలితే రాత్రి ఈ ఎండాకాలంలో మా అత్తగారింట్లో పొద్దున దాంట్లో నిండుగా నీళ్ళు వేసేస్తాం. చల్లగా అయిన తర్వాత వేడి మీద కాదు, పొలిగేమైన నీళ్ళు వేసి ఆ గడ్డగడ్డగా ఉంటే ఇలా ఇలా కొంచెం నలిపేసి పొద్దున పూట ఆ అన్నంలో ఉప్పు వేసుకొని ఇలా బాగా పిసికేసి అన్నము విత్ వాటర్ తింటూ తింటూ పచ్చడి నాకుంటారనమాట. సో దానికోసం కంపల్సరీ పచ్చడి ఉండాలి. ఇంకా మా చిన్న పాప అయితే జేజి పచ్చడి అంటది. అదేదో మా అత్త పైన ఉన్న మా అత్త వచ్చి పెట్టిపోయినట్టు ఈ అస్తమానం జేజీ పచ్చడి అంటది. నేనంతా చూసే వాళ్ళకి జేజీ ప్రతి సంవత్సరం వచ్చి నీకు పెట్టించి పోతున్నట్టుంటుంది అని. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. ఎంత బాగుంటుందంటే, దీనికి అలవాటు పడ్డాక మాకు ముక్కలు కొరుక్కొని మామిడికాయ ముక్కలు తినడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనిలో ఉప్పు కారం అన్నీ మిక్స్ అయిపోతున్నాయి కదా, సో చాలా టేస్టీగా ఉంటుంది. నేనేం లేదు, ఉప్పు కారము ఆవు పిండి వేసి అందాజుగా కలిపి వండే పెట్టేస్తాను. వండే పెట్టేశాక నేను ఊరుతుంది కదా వండేకి, ఆ తర్వాత పోపు పెడతాను. పోపు పెట్టడం చూడండి. ముందుగా ఇలా మనము తురుముకోవచ్చు, లేదంటే ముక్కలు ముక్కల్ని మిక్సీకి వేసుకోవచ్చు. అది మన ఓపిక. వేరే వాళ్ళు కర్ణాటక వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళు తురుము పెట్టుకునేవాళ్ళు పచ్చడి. బట్ మేము మిక్సీకి వేసుకుంటాము. లేదా మీరు చాపర్లో చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నా కొంచెం ముక్కలు నలిగినట్టుగా వస్తాయి. ఇలా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో కూడా ఫుల్ మెత్తగా వేయకూడదు, రివర్స్లో అదే రిఫ్ కొడతాం కదా, అలా కొట్టుకొని మనము చేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోతే కొంచెం రుచి వేరే ఉంటుంది. కొద్దిగా పెద్ద పెద్ద పీసులు కూడా అక్కడక్కడ ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్తున్నాను. మిక్సీలో రిఫ్ కొట్టేసుకుంటున్నాను. తర్వాత ఏం లేదండి, మీరు ఆవగాయ పచ్చడి ఎలా పెట్టుకుంటారు, మీ ప్రాసెస్లు ఎట్లున్నాయి అట్లే చేసుకోండి. నేనైతే ఏ మెజర్మెంట్స్ లేకుండా చేస్తాను. ఆవు పిండి, ఉప్పు, కారం, మెంతిపిండి అంతే మూడు కలిపి పెడతాను. ఇదిగోండి ఇలా బరగ్గా. అది కొంచెం కొన్ని పెద్ద పీసులు పెట్టుకుంటే కూడా ఒకవేళ ఎవరికైనా ముక్కలు కావాలి అంటే తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది కదా. అప్పుడప్పుడు ఇలాగే తినకుండా ఇది బొబ్బట్లోకి చాలా బాగుంటుంది నంచుకొని తినడానికి. తీపి బొబ్బట్లు చేసుకుంటారు కదా మా రాయలసీమలో, ఈ పిక్కిలు నంచుకొని తింటారండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఎప్పుడన్నా బొబ్బట్లు చేసుకుంటే ట్రై చేయండి. నేను టీకాలాల కారం పొడి వాడుతున్నాను. దీన్ని ఉప్పు, కారం, ఆవు పిండి అందరూ సేమ్ కొలతలు తీసుకుంటారు ఆవగాయకు. అలా నేను ఆవగాయ మెజర్మెంట్స్ లాగా మామిడికాయ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నా సొంత ఐడియాతో చేసుకుంటున్నాను మెజర్మెంట్స్ అన్నీ కూడా. సో నా మెజర్మెంట్స్ ఫాలో అవ్వకండి, మీకు తెలిసిన మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. ఏం లేదండి, ఆవగాయకు గార్లిక్ అదే వెల్లుల్లిపాయలు ఆవపిండి ఎక్కువ వేస్తే ఆవగాయ అవుతుంది. రాయలసీమలో ఈ రెండు వేయరు అసలు. గార్లిక్ అదే వెల్లుల్లిపాయలు వేయరు అన్నమాట. మామిడికాయ పచ్చడి అంటారు, ఉప్పు కారం కొంచెం ఆవుపిండి వేసి పెడతారు. వాళ్ళు ఆచారికాయ అని వాడతారు, దీనికి నీరు ఎక్కువ ఉంటుంది మామిడికాయకు. సో ఆచారికాయను వాడతారు, ఆవగాయకు మాత్రము నీరు తక్కువ ఉండే కాయ వాడతారు. సో నేను కాయలకు ఇంపార్టెన్స్ ఇవ్వను. మామిడికాయ గట్టిగా ఉన్నది ఏది దొరికితే పెట్టే టైంకు, బాగా దొరుకుతున్నప్పుడు పెడతాను.
అంత చూడండి ఆవు పిండి ఉప్పు కారం వేసి ఇలా ఒక నైట్ పెట్టేస్తాను. మెంతి పిండి కూడా వేయాలి, నేను వేయలేదు. ఇప్పుడు కొంచెము ఇంట్లో అయిపోయింది అందుకే పెట్టుకున్నాను. ఇంకా పోపు పెట్టేది చూపిస్తా చూడండి. నేనైతే ఇంకా నువ్వుల నూనె వాడతాను ఏ పచ్చళ్ళకైనా కానీ. చూసి మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఆవపిండి అందులో వేసాను కదా, ఆవపిండి అక్కర్లేదు ఆవాలు. ఓన్లీ మనము జీలకర్ర వేస్తున్నాను. నేను నూనె కాగకముందే వేసిన, మీరేం అట్లా వేసుకోకండి. హింగువా వేస్తున్నాను, హింగువా మీ ఆప్షను. నేను చేసే ప్రాసెస్ చూపిస్తున్నా. మేము వెల్లుల్లిపాయలు ఇలా నేను చితక కొట్టి వేస్తానండి. ఇదే నాకు టేస్ట్ని పెంచుతుందన్నమాట, అది అలాగే వేయకుండా. సో ఆవగాయలాగా కాకుండా ఇది ఆవగాయ మామిడికాయ రెండు కలిపి చేస్తాను ఇలాగా. నా క్రియేటివిటీ ఇది అంతే, నాకెవరు నేర్పింది కాదు. మా అత్తగారి పచ్చడి కూడా ఇది ఆవిడ నేర్పినది కాదు, ప్రాసెస్ మాత్రమే ఫాలో అయిపోతున్నా. నా అంత ఓన్ ఐడియాతో ఉప్పు కారము, ఆవగాయలో ఆవు పిండి ఎక్కువ వేస్తారు కదా, అందుకని నేను ఇందులో కూడా ఆవు పిండి ఎక్కువ వేస్తాను. సో ఆవు పిండి వల్ల కొంచెం తెల్లగా ఉంది. నేను చూసి మళ్ళీ కారం వేసుకుంటాను. సో అది కాగిన తర్వాత ఆఫ్ చేసేసి వెల్లుల్లిపాయలు వేసేస్తాను. చితక్కొట్టే పొట్టు ఉన్నా పర్వాలేదు, ఏమవ్వదు. వెల్లుల్లిపాయ పడకపోతే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి తినరు, అదే ఆవగాయ కమ్ మామిడికాయ అంటారన్నమాట. దీన్ని రాయలసీమ మామిడికాయను ఆంధ్ర ఆవగాయ రెండు కలిపి పెడతా నేను. అయిపోయి కాగేసింది, వేసేసి ఇట్లా ఆఫ్ చేసేయటమే. ఆ వేడికి అది మగ్గిపోతుంది, చల్లారినాక పచ్చడిలో కలపడం అంతే. పూర్తిగా వేగనక్కర్లేదు, మనకు పచ్చడిలో ఊడుతుంది కదా, సో ప్రాబ్లం లేదు. అంత వేగాలనేం లేదు, ఆఫ్ చేసేసాం కదా, ఆ హీట్కే మగ్గిపోతుంది. సో ఇదండి మా పిల్ల జేజీ పచ్చడి, జేజీ పచ్చడి అంటుంది, అందుకే దీనికి జేజీ పచ్చడి అని టైటిల్ పెట్టా. ఎప్పుడన్నా నీళ్ళన్నంతో తినేది చూపిస్తా. ఇది లేకుంటే తినదనమాట, అది నీళ్ళన్నం. బొబ్బట్లు కూడా తినదు ఇది లేకపోతే, ఈ పచ్చడి ఉండాలి. మాకు కూడా అందరికీ బాగా ఇష్టం ఇది, చిన్న పాపకాయ కాదు, మాకు కూడా చాలా ఇష్టం. మీరు మామిడికాయ పచ్చడి ఇలా చేసుకొని కొంచెం చూడండి, చాలా బాగుంటుంది. అయిపోయి ఇలా కలిపేసుకొని పెట్టుకోవటమే. ఫస్ట్ కొంచెం చేసుకొని చూడండి, నచ్చితే సంవత్సరానికి ఇలా పెట్టుకోండి. అన్నంలో తినడానికి బాగుంటుంది. ఉప్మాలోకి వీటన్నిటి కూడా మనకు కారము ఉప్పు పులుపు అన్నీ మిక్స్ అయిపోతుంది కదా, సో చాలా బాగుంటుంది. మా చిన్న పాప అన్నంలో తిని మీకు చూపిస్తుంది, చూసి చెప్తుంది ఎలా కుదిరింది లేదా అని. ఇది ఒకటి చిన్న పాప తింటా ఉంది. ఇలా నీళ్ళు వేసి పెట్టి దాంట్లో ఉప్పు వేసుకుంటే కొంచెము చప్పదనం ఉండదు. ఇలా ఆవగాయ నంచుకొని తినాలి. ఆవగాయ అదే నేను చేసిన జేజీ పచ్చడి. తిని చెప్పమ్మా ఒకసారి. సూపరా, జంపింగ్ అవుట్. ఇంతే అండి, ఇలా తింటే చలువ అంట బాడీకి. సో మా ఇంట్లో అందరూ ఇలాగే తింటారు. గొడవ అన్నం మిగిలినప్పుడంతా చిన్నది వాళ్ళ నాన్న గొడవ, ఇప్పుడు కూడా ఇద్దరు గొడవ. ఇది నిలబడే తినేస్తాను, కూర్చునేంత టైం లేదు. ఇదండి చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఇలా తింటే.